హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు గ్యాప్లో కనిపిస్తున్నాను కదా, నాకు కొంచెం బిజీగా ఉండి ఇంకా ఇలా షూట్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు వీడియో ఆల్రెడీ థంబ్నైల్లో చూసేసే ఉంటారు కదా. మేమైతే ఆఫర్లో ఒక ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. సో ఆ డీటెయిల్స్ మీకు ఈరోజు చూపిద్దామని చెప్పేసి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఫ్రిడ్జ్ తీసుకోవడం అయితే మొన్న 26th జాన్ 26th కి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళాము. చాలా రీజనబుల్ ప్రైజ్ అనే అనిపించింది మాకు. నియర్లీ ఒక 5000 వరకు రిటర్న్ బ్యాక్ అయితే, ఇప్పుడే ప్రజెంట్ అయితే ఇంకా రిటర్న్ ఏమీ రాలేదు. మేము సమ్ పేమెంట్ ఇంకా ఈఎంఐ త్రూ తీసుకున్నామన్నమాట. ఆ ఈఎంఐ ఒక 4 ఈఎంఐస్ కంప్లీట్ అయిన తర్వాత వస్తాయి అనేసి వాళ్ళు అయితే చెప్పారు. సో మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాం. మాకు రిఫ్రిజిరేటర్ రావడం అయితే 2 డేస్ బ్యాక్ వచ్చింది. మేము 26th వెళ్ళి ఆర్డర్ ఇచ్చాము. మాకు మొన్న థర్స్డే వచ్చింది అన్నమాట. థర్స్డే వచ్చింది, ఇంకా నిన్న డెమో అతను వచ్చేసి, వాళ్ళ కంపెనీ అతను డెమో ఇస్తారు కదా, సో డెమో అతను వచ్చి నిన్న డెమో ఇచ్చేసి వెళ్ళాడు. డెమో ఇచ్చేటప్పుడు చిన్న చిన్న బిట్స్ లాగా షూట్ చేశాను. సో ఇప్పుడు అన్బాక్సింగ్, ఇంకా డెమో, ఇంకా కాస్ట్ ఎంత పడింది ఏంటనేది డిస్కస్ చేసుకుందాం. రండి, ఇక్కడ మేము అన్బాక్సింగ్ చేస్తున్నామన్నమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్కి వచ్చింది, థర్స్డే ఆఫ్టర్నూన్కి వచ్చింది. వాళ్ళే అన్బాక్స్ చేసి పెడతామన్నారు, కానీ ఇంకా అప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి మేము చూస్తామని చెప్పి చెప్పేప్పటికీ ఇంకా మేము నైట్ టైం అయితే ఇలా అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇంకా మేము తీసుకున్నది శాంసంగ్ రిఫ్రిజిరేటర్ అన్నమాట. ఇది డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ. ప్రజెంట్ ఇప్పుడు అందరూ ఇవే ప్రిఫర్ చేస్తున్నాం కదా. సో మాకు ఫ్రిడ్జ్ అయితే చిన్న ఫ్రిడ్జ్ ఉంది, అది కూడా ఏమీ పాడైపోలేదు. ఇంకా చిన్న ఫ్రిడ్జ్ సరిపోవట్లేదని చెప్పేసి తీసుకున్నాము. అనుకోకుండా ఇంకా ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము, కానీ ఇంకా ఇక బుక్ చేసుకొని వచ్చామన్నమాట. ఇది టోటల్గా మాకు 44 అట్లా పడింది. 44 పడిన తర్వాత ఇంకా ఆఫర్స్ అవి ఇవి పోను, ఒక 5000 అయితే డిక్రీజ్ అయింది. ఇప్పుడు డెమో చూసేద్దాం. ఇది ఫ్రీజర్ కంపార్ట్మెంట్. ఓకే, ఓన్లీ ఫ్రీజర్ ప్రెజెంట్. ఫ్రిడ్జ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆన్లెస్ పెడితే మెల్ట్ కాకుండా అలాగే ఉంటాయి, పవర్ లేనప్పుడు కూడా. ఓకే, ఇది ఐస్ మేకర్. ఇందులో వాటర్ వేసేయండి, క్యూబ్స్ రెడీ అవుతాయి. ఇలా ట్విస్ట్ చేయండి, ఇక్కడ నుంచి మీరు క్యూబ్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రెజెంట్ ఫ్రీజర్, ఇది రెఫ్రిజిరేటర్. డైలీ యూజ్ ఐటమ్స్ అండి. ఇక్కడ డైలీ యూజ్ ఐటమ్స్ అంటే మిల్క్ ప్యాకెట్స్, కుకింగ్ ఐటమ్స్, పికిల్స్, కర్రీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ బాటిల్స్, మెడిసిన్స్, కాస్మెటిక్స్, ఎగ్స్, ఇది ఎక్స్ట్రా. రెగ్యులర్ ఐటమ్స్ అన్ని మీరు ఇక్కడ పెట్టండి. తర్వాత సెట్టింగ్ చూడండి. ఫ్రీజర్ అని ఉంది. ఫ్రీజర్ అంటే పై కంపార్ట్మెంట్. ఓన్లీ ఫ్రీజర్ లో పై. ఫ్రీజర్ లో మీరు -19 అనేది స్టాండర్డ్, అంటే ఆప్టిమల్ మీడియం కూలింగ్ ఫ్రీజర్ లో. డీ ఫ్రిడ్జ్ లో ఇలా క్లిక్ చేస్తే -21 -23, ఇది మ్యాక్స్ కూలింగ్ అంటే మీరు సమ్మర్ లో కావాలంటే పెట్టొచ్చు. మాక్సిమం హైయెస్ట్ కూలింగ్ -15 అంటే వింటర్ లో 15 లేదా 17 కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఎంటీలో ఉంది కదా, నేను 15 పెడుతున్నాను ఫ్రీజర్. తర్వాత ఇందులో ఇంకో చూడండి ఆప్షన్, పవర్ ఫ్రీజర్ అని ఉందా, 3 సెకండ్స్ ఉందా. ఇదే బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు పవర్ ఫ్రీజర్ ఆన్ అవుతుంది. ఆన్ అయింది చూడండి. అంటే పవర్ ఫ్రీజర్ అనేది ఎమర్జెన్సీ కూలింగ్, ఓన్లీ ఫర్ ఫ్రీజర్. పవర్ ఫ్రీజర్ అనేది ఎమర్జెన్సీ ఫాస్ట్ కూలింగ్, స్పీడ్ గా తొందరగా కూలింగ్ కావాలంటే పవర్ ఫ్రీజర్ ఆన్ చేసుకోవచ్చు. కానీ పవర్ ఫ్రీజర్ ఆన్ చేయడం వల్ల పవర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. అంటే అవసరం ఉంటే ఆన్ చేయండి, అది కూడా 1-3 అవర్స్ తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేయండి. లాంగ్ ప్రెస్ చేయండి 1-3 అవర్స్ చూడండి మీకు ఎంతసేపు కావాలి, 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ కన్వీనియంట్ ని బట్టి. ఇది ఫ్రిడ్జ్ సెట్టింగ్, ఈ కంపార్ట్మెంట్. ఓకే, కింది కంపార్ట్మెంట్. ఫ్రిడ్జ్ లో కూడా సేమ్ సెట్టింగ్, 2-1 అనేది సమ్మర్, 1 అంటే హైయెస్ట్ కూలింగ్, మినిమం 7 లేదా 5 వింటర్ లేదా ఆప్టిమల్ 3 డిగ్రీస్ అంటే మీడియం 3 అనేది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది వెకేషన్. మీరు ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు వెకేషన్ మోడ్ లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ ఆఫ్ అయిపోతుంది. ఈ కంపార్ట్మెంట్ కింది, పైన డీ ఫ్రిడ్జ్ ఆన్ లో ఉంటుంది. డీ ఫ్రిడ్జ్ చూడండి -15 లో ఉంది ఫ్రీజర్, ఇది ఆఫ్ లో ఉంది కింది కంపార్ట్మెంట్. వెకేషన్ అంటే కింది కంపార్ట్మెంట్, ఎప్పుడైనా మీరు బయట వెళ్ళినప్పుడు వెకేషన్ మోడ్ లో పెట్టొచ్చు కావాలంటే. దీని వల్ల పవర్ సేవ్ అవుతుంది, ఎందుకంటే కింది కంపార్ట్మెంట్ ఆఫ్ లో ఉంది ఫ్రిడ్జ్, ఫ్రీజర్ రన్నింగ్ లో ఉంది.
కానీ లైట్ గా కూలింగ్ ఉంటుంది ఫంగస్ రాకుండా. ఓకేనా మేడం? ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పవర్ ఫ్రీజర్ చూడండి. పవర్ కూల్, పవర్ కూల్ లాంగ్ బీటా ఇది. నార్మల్ లాంగ్ ప్రెస్ చేయండి, పవర్ కూల్ ఆన్ అవుతుంది. పవర్ కూల్ అనేది ఎమర్జెన్సీ కూలింగ్ ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ కి. ఓకే. ఫాస్ట్ కూలింగ్ కావాలంటే ఆన్ చేయొచ్చు, మళ్ళీ మీరే ఆఫ్ చేసేయండి మాన్యువల్ గా లాంగ్ ప్రెస్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫ్రీజర్ ఇట్లా ఉంది చూడండి, ఇట్లా ఫ్రీజర్ కన్వర్ట్ అని. లాంగ్ ప్రెస్ చేయండి, -15 నుంచి ఫ్రిడ్జ్ ఆయిలేట్ అవుతుంది, అంటే పైది ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే. నో టోటల్ గా డీప్ లేకుండా టోటల్ గా ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ అవుతుంది. పైది కూడా ఫ్రిడ్జ్, కిందది కూడా ఫ్రిడ్జ్. పై దాంట్లో ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ అయినప్పుడు 3 డిగ్రీస్ వస్తుంది కూలింగ్ బై డిఫాల్ట్. మీడియం కూలింగ్ వస్తుంది ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ అయినప్పుడు. లేదు, డిఫాల్ట్ 3 డిగ్రీస్ పైది. మళ్ళీ మిడిల్ బటన్ లాంగ్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆఫ్, అంటే దీంట్లో ఐటమ్స్ పెట్టొద్దు, ఇది ఆఫ్ లో ఉంది కాబట్టి. అంటే దీని వల్ల మీకు పవర్ కూడా సేవ్ అవుతుంది, ఇది ఆఫ్ లో ఉంది కాబట్టి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్రీజర్, అంటే పైదాన్ని మీరు ఫ్రీజర్ గా వాడచ్చు, ఫ్రిడ్జ్ గా వాడచ్చు, ఆఫ్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఫ్రీజర్ ఐటమ్స్ ఇవి. నెక్స్ట్ ఫ్రిడ్జ్ గా పెడితే ఫ్రిడ్జ్ ఐటమ్స్ పెట్టాలి, ఆఫ్ పెడితే ఏం పెట్టద్దు, ఒకవేళ ఐటమ్స్ ఏం లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను -15 పెట్టాను ఫ్రీజర్, ఫ్రిడ్జ్ వచ్చేసి 3 డిగ్రీస్ పెట్టాను. మొత్తం మీకు 3 అవర్స్ లో కూలింగ్ వస్తుంది. ఒకవేళ 3 అవర్స్ లో కూలింగ్ రాకపోతే మీకు కాల్ చేయండి. ఓకేనా మేడం? 10 ఇయర్స్ వారంటీ. సో ఇలా మేము రిఫ్రిజిరేటర్ అనుకోకుండా వెళ్ళి అలా బుక్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఈఎంఐ విషయానికి వస్తే, ప్రజెంట్ ఎవరైనా ఈఎంఐ పెట్టే తీసుకుంటున్నాం కదా, ఈఎంఐ ఇంకా 0% ఇంట్రెస్ట్ అని చెప్పేసి మేము ఏ చిన్న వస్తువు తీసుకున్నా ఈఎంఐతోనే తీసుకుంటున్నాము, ఈఎంఐ పెట్టే తీసుకుంటున్నాము బజాజ్ ఎలక్ట్రానిక్స్లో. ఇంకా ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ కొలీగ్స్, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, వీడియోస్ చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.